ॐ पूज्याय राघवेन्द्रायां सत्यधर्मरताय च भयतां कल्पवृक्षाय नमतां कामधेनवे ॐ श्रीराघवेन्द्राय नमः ॐ श्रीराघवेन्द्राय नमः ॐ श्रीराघवेन्द्राय नमः राजाधिराज गुरुसार्वभौम गोविन्द गोविन्द चाला मन्दी ఈ నవగ్రహాన్ని అపహాస్యంగా చేస్తారు అపహాస్యంగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు కానీ వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నాను శాస్త్రాన్ని ఎవడు పడితే వాడు రాయలేదు ఐదు వేల సంవత్సరాల కిందట పరాసర మహర్షి బృహత్పరాసర హోరాశాస్త్రం అనే పెద్ద పెద్ద గర గ్రంథాన్ని రాశాడు ఆయన కుమారుడే వ్యాస మహర్షి ఆయన కుమారుడే సుఖ మహర్షి అలాంటి మహాత్ములు రాసిన గ్రంథాలు ఎప్పటికీ పొరపాటు కూడా జరగవు కొన్ని సందర్భాల్లో ఎందుకు తప్పుపోతాయంటే అనుభవం లేక నోటికి వచ్చినట్టుగా ఒక సంవత్సరాన్ని రెండు సంవత్సరాలు చదువుకొని తగిన పూజా పునస్కారాలు లేకుండా ఈ శాస్త్రాన్ని ఇష్టం వచ్చినట్టు చెప్తే మనం చెప్పిన జ్యోతిష్యం ఫలించదు నేను పంతొమ్మిది ఎనభై ఐదు నుంచి కూడా శాస్త్రంలో ఉన్నాను మా గురుదేవులు నాకు శాస్త్రం నేర్పిన మా గురుదేవు గురుదేవులు స్వర్గీయ ఉప్పులూరి హనుమంతరావు గారు వారి పాదాలకి నమస్కారం చేస్తూ ముందుగా అసలు ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు ఇలాంటి పరిస్థితి ఏర్పడిందే అనే విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఇరవై తొమ్మిది మూడు పంతొమ్మిది వందల ఎనభై రెండు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకి హైదరాబాద్లో అప్పటి తెలుగుదేశం నాయకుడు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీని ఆ రోజుల్లో ప్రజలకి తెలుగు వాళ్ళందరికీ కూడా ఒక పార్టీ కావాలి తెలుగు వాళ్ళ యొక్క అభిమానం రోజు రోజుకి దెబ్బతింటుందని పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీనే ఈ తెలుగుదేశం పార్టీ ఆనాటి గ్రహస్థితులు ఆనాటి నక్షత్రం చూస్తే ఇరవై తొమ్మిది మూడు పంతొమ్మిది ఎనభై రెండు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకి జన్మ నక్షత్రం కృతికా నక్షత్రం నాలుగో పాదం రాశి వృషభ రాశి జన్మలగ్నం కర్కాటక లగ్నం కర్కాటక లగ్నానికి యోగం చేసే గ్రహాలు లగ్నాధిపతిగా చంద్రుడు అలాగే పంచమ రాజ్యాధిపతి అయినటువంటి కుజగ్రహము ముఖ్యంగా షష్ట భాగ్యాధిపతి అయిన గురువు ఈ తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతము గ్రహాలన్నీ కూడా ఇటు మహర్దశ అంతర్దశ దీంతో పాటు ఈ గోచారం కూడా ప్రస్తుతం అనుకూలంగా లేదు రెండు వేల ఇరవై మూడు మార్చి నుంచి రెండు వేల ఇరవై ఐదు దాకా ప్రస్తుతం బుధ మహర్దశలో ఈ యొక్క గురువు అంతర్దశ సారీ గురుమహదశలో బుధుడి అంతర్దశ జరుగుతోంది గురువు రెండు వేల పద్దెనిమిదిలో ఈ తెలుగుదేశం పార్టీకి స్టార్ట్ అయింది మొత్తం గురుమహదశ పదహారు సంవత్సరాలు రెండు వేల ముప్పై నాలుగు దాకా ఉంటుంది ప్రస్తుతం గురువులో గురువు అయిపోయింది గురువులో శని రెండు వేల ఇరవై నుంచి ఇరవై మూడు మధ్యలో జరిగింది రెండు వేల ఇరవై మూడు మార్చి నుంచి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఐదు జూన్ దాకా ప్రస్తుతం గురుమహదశలో బుధుడి అంతర్దశ నడుస్తుంది కర్కాటక లగ్నానికి బుధుడు మొదటి ఎనిమిది సంవత్సరాలు మంచి ఫలితాలు ఇవ్వడు దానికి కారణం ఏంటంటే గురువు షష్ట భాగ్యాధిపతి ఆరో ఇల్లు రోగస్థానము రుణస్థానము శత్రుస్థానము అట్లాగే ఈ బంధన యోగాలు కోర్టు కేసులు లిటికేషన్స్ ఇవన్నీ కూడా ఆరో ఇల్లు ఎనిమిదో ఇల్లు పన్నెండో ఇల్లు చెప్తుంది ఇక్కడ ఏమైందంటే ఆరో ఇంటి యొక్క మహర్దశ ప్రస్తుతం నడుస్తోంది గురుమహదశ అంతర్దశ చూసినట్టయితే మొన్న మార్చి నుంచి కూడా బుధుడి అంతర్దశ ప్రారంభమైంది కర్కాటక లగ్నానికి బుధుడు అతి పాపి తృతీయ వ్యయాధిపతిగా ఆయన భాగ్యస్థానంలో నీచ స్థితిలో ఉన్నాడు మహర్దశాధిపతి అనేటువంటి ఈ గురువు తర్వాత అంతర్దశాధిపతి బుధుడు ఈ రెండూ చూసుకుంటే షష్టాష్టకాల్లో ఉన్నారు ఈ షష్టాష్టకాల్లో ఉన్నారు కాబట్టి ఎప్పుడు షష్టాష్టకాలు కానీ ద్విద్వాదశ స్థానాల్లో కానీ దశ అంతర్దశలు ఉన్ని వాళ్ళ దశలు అంతర్దశలు వచ్చినప్పుడు ఖచ్చితంగా చెడు ఫలితాలు ఇస్తారు అట్లాగే ప్రస్తుతం గోచారంలో కూడా ఈ పార్టీకి వృషభ రాశికి ఇటు గురువు వేయ స్థానంలో ఉండటం రాహు స్థానంలో ఉండి గురు రాహుల్ కలటం వల్ల గురు చండాల యోగం ఏర్పడటం ముఖ్యంగా ఈ కర్కాటక లగ్నానికి సప్తమ అష్టమాధిపతిగా అతిపాపి అయినటువంటి ఈ శనేశ్వరుడు ప్రస్తుతం కుంభరాశిలో స్థానంలో ఉంటాం గోచారీత దశమంలో కూడా ఈ యొక్క శని మంచి ఫలితాలు ఇవ్వడు ప్రస్తుతం ఈ తెలుగుదేశం పార్టీకి గురుమహదశలో బుధుడి అంతర్దశలో సుక్కుడి విదశ నడుస్తోంది ఈ సుక్కుడి విదశ రెండు వేల ఇరవై నాలుగు జనవరి దాకా ఉంటుంది కాకపోతే ఏంటంటే ప్రస్తుతం ఆయన పద్నాలుగు రోజులు రిమాండ్లో పెట్టినప్పటికీ కూడా అన్ని రోజులు ఆయన జైల్లో ఉండకపోవచ్చు ఈ లోపలే రెండు మూడు రోజుల్లోనే మళ్ళీ ఆయనకి బెయిల్ కూడా లభించే అవకాశం ఉంటుంది ఇది తెలుగుదేశం పార్టీ జాతకం ఇంకా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన వ్యక్తిగత జాతకం చూస్తే ఇరవై ఎనిమిది రెండు పంతొమ్మిది వందల యాభై రెండు ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాలకి చిత్తూరు జిల్లాలోని పల్లెలో ఆయన జన్మించడం జరిగింది ఇదే జాతకాన్ని నేను తీసుకొని రెండు వేల పద్నాలుగులో రాశాను రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి మొదటి ఆంధ్రప్రదేశ్కి మొదటి ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా ఆయనే వస్తాడు చంద్రబాబు నాయుడు విల్ బికమ్ చీఫ్ మినిస్టర్ కంపల్సరీ అని చెప్పేసి సిటిజన్ ఆంగ్ల దినపత్రిక నేను ఆ రోజుల్లో రాయటం జరిగింది నేను తీసుకున్న డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్రకారమే జరగటం జరిగింది అందుకని మీ అందరికీ ప్రేక్షకులు చూపిస్తున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు ఇరవై ఎనిమిది రెండు పంతొమ్మిది వందల యాభై రెండు ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాలకి చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లిలో ఆయన జన్మించారు చంద్రబాబు నాయుడు గారి జన్మ నక్షత్రం రేవతి నక్షత్రం మూడో పాదం ఆయన జన్మరాశి మీనరాశి ఆయన జన్మ లగ్నం వృషభలగ్నం వృషభ లగ్నానికి లగ్నాధిపతిగా శుక్రుడు ఆయనకి భాగ్యస్థానంలో ఉన్నాడు కాబట్టి లగ్నానికి మంచి బలం ఏర్పడింది అట్లాగే ద్వితీయ భాగ్య ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు దశమ స్థానంలో రాహుతో కలిసిపోయాడు చతుర్థాధిపతి రవితో కలిసిపోయి హస్తంగతం అయిపోయాడు బుధుడు జాతకంలో కొంచెం వీక్ అయిపోయాడు అట్లాగే ఆయనకి పంచమంలో శని ఉన్నాడు ఈ లగ్నానికి భాగ్యరాజ్యాధిపతిగా అతి అత్యంత యోగకారుడు శని పంచమంలో చాలా మంచి పొజిషన్లో ఉన్నాడు ఆయనకి చతుర్దంలో కేతువు దశమంలో రవి బుధ రాహులు లాభస్థానంలో చంద్రగురువులు ఉన్నారు చంద్రగురువులు కలిసి ఉన్నారు కాబట్టి ప్రబలమైన గజకేసరి యోగం వచ్చింది కాబట్టి ఈరోజు ఇంత మంచి పొజిషన్లో మూడు సార్లు ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారికి రెండు వేల పది నుంచి ఆయనకి రెండు వేల ఇరవై ఎనిమిది దాకా ప్రస్తుతం రాహు మహర్దశ జరుగుతోంది మహర్దశాధిపతి అయిన రాహు దశమంలో టోటల్గా రవితో హస్తంగతం అయిపోయాడు అలాగే ద్వితీయ పంచమాధిపతి బుధుడు ద్వితీయం ధనస్థానము కుటుంబ స్థానం వాక్స్థానం పంచమ పుత్రస్థానము బుద్ధిస్థానం ఈ స్థానాధిపతి అయినటువంటి ఈ బుధుడు రాహుతో కలవటం వలన ప్రస్తుతం ఆయనకి రాహు మహర్దశ నడవటం వల్ల ఈ యొక్క ఈ స్కామ్లో ఇరుక్కోవటం జరిగింది ఆయన ఆల ఆల సడన్గా కూడా ఆయన్ని ఈ విధంగా జైల్లో పెట్టడం జరిగింది ప్రస్తుతం ఆయనకి రాహు మహాదశలో ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఒకటి నుండి ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు దాకా రాహు దశలో ఈ శుక్ యొక్క అంతర్దశ ప్రస్తుతం నడుస్తోంది శుక్రుడు వృషభ లగ్నానికి లగ్న షష్టాధిపతిగా ఆయనకి ఇప్పుడు భాగ్యస్థానంలో ఉన్నాడు లగ్నాధిపతి మంచి బలంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు లగ్నాధిపతి యొక్క రిజల్ట్స్ అయిపోయి ఇప్పుడు షష్టాధిపతి ఫలితాలు ఇస్తాడు ఆల్రెడీ ఇరవై ఒకటి అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ అయిపోయింది అదొకటి మొన్న రెండు వేల ఇరవై మూడు జనవరి పద్దెనిమిదో తారీఖు నుంచి గోచారీత కూడా ఆయనకి ఏలునాడుసే అని మొదలైంది ఏలినాడుసేని ప్రభావం మటుకు మీనరాశి వాళ్ళని చాలా మందిని చూశాను చాలా విధంగా కూడా వాళ్ళు చాలా విధాలుగా మానసిక నరకం అనుభవిస్తున్నారు అయినప్పటికీ కూడా ఈ మహర్దశాధిపతి అయిన రాహు దశమ స్థానంలో రవితో కలిసి ఉండటం అంతర్దశాధిపతి శుక్రుడికి రాహుకి ద్వి టూ బై ట్వెల్వ్ పర్షన్లో ద్వి ద్వాద స్థానంలో ఉంటాం ఒకటి ఇక్కడ మహా దశాధిపతన గురువుకి బుధుడికి షష్టాస్థకాలు ఏర్పడటం ట్రాన్సిస్ట్ గోచారంలో కూడా గోచారంలో చూసుకున్నప్పటికీ మెయిన్ రాసి వాళ్ళకి ప్రస్తుతం ఏలనాడు సెనకు నడుస్తోంది ద్వితీయంలో రాహు ఉన్నాడు కాకపోతే ఏంటంటే ఆయనకి గోచారంలో ద్వితీయంలో గురువు ఉండటం వలన గురుబలం ఉంది గురుబలం ఉండటం వలన ఏది ఏమైనప్పటికీ కూడా ఇటు చంద్రబాబు నాయుడు గారు ఈ రాహు మహాదశలో చాలా జాగ్రత్తగా ఉండాలి దానికి కారణం ప్రస్తుతం ఆయనకి గత పదహారు నెలల బట్టి గోచారీత ద్వితీయంలో ఆయనకి రాహు ఉండటం ఈ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పై నుంచి యాంటీక్లాక్ వైజ్గా రాహుకేతులు మారుతున్నారు రాహు జన్మరాశి అయిన మీనలో మీనరాశిలోకి వస్తాడు కాబట్టి ప్రస్తుతం శని కూడా వక్రంలో ఉన్నాడు రేపు అక్టోబర్ ముప్పై ఒక ముప్పై ఒకటి దాకా ఉంటాడు నవంబర్ ఒకటి ఒకరు త్యాగం చేస్తాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్య విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆయన ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి ప్రస్తుతం ఆయన కుటుంబ సభ్యులు ఖచ్చితంగా ఆయనకి ఈ రాహు జపంతో పాటు చెండి యాగం కూడా చేస్తే చాలా మంచిది అన్ని విధాలుగా కూడా ఆయనకి ఆరోగ్య విషయంలోనూ ఇటు శత్రు బాధ కూడా పూర్తిగా నశించడానికి అవకాశాలు ఉంటాయి ఏదేమైనప్పటికీ కూడా ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండము చాలా మంచిది ముఖ్యంగా నేను నారా చంద్రబాబు నాయుడు గారికి పరిపూర్ణమైన ఆయుష్ ఇవ్వాలని ఆయన కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని ప్రసాదించాలని కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మనసావాచ కర్మని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను నమస్కారం